రఘురామకృష్ణన్ రాజు కేసులో అరెస్ట్లు అయితే తప్పకపోవచ్చు, కానీ ప్రచారానికి పరంగా ఇప్పుడు దాంట్లో ఏది పోలీసు అధికారులు కూడా అరెస్ట్ చేస్తారా లేదా. విజయపాల్ అరెస్ట్ ఖాయం, సునీల్ని కూడా అరెస్ట్ చేయాల్సిందే, అట్లాగే సీతారామాంజనేయులు కూడా అరెస్ట్ చేయాల్సిందే అన్నటువంటిది రఘురామకృష్ణరాజు కసి. దానికి తగ్గట్టుగా చేస్తారా లేదా. ప్రస్తుతం అయితే ఇందులో ఆ రోజున ఉన్నటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి, ఇక్కడ రఘురామకృష్ణరాజు తనను కొట్టారని కోర్టులో చెప్తే వెరిఫై చేయమని చెప్పి కోర్టు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆదేశించింది, ఒక నిపుణుల బృందంతో చేయమని. ఆ నిపుణుల బృందానికి నాయకత్వం వహించింది ప్రభావతి. ఇప్పుడు ఆమె మీద ఒత్తిడి తెస్తున్నారంటూ సాక్షి ఒక కథనం ప్రొజెక్ట్ చేసింది. 164 కింద తాను తప్పు చేశానని చెప్పమని చెప్పి బెదిరింపులకి తలొగ్గి తప్పు నివేదిక ఇచ్చానని చెప్పమని. ఇక్కడ కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతాడు సునీల్ కానీ విజయపాల్ కానీ వాళ్ళిద్దరూ ఆ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకని నువ్వు తప్పు నివేదిక ఎట్లా ఇచ్చారు అన్నటువంటిది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా బెదిరినా ఏం చేసినా తప్పు నివేదిక ఇస్తే డాక్టర్ల మీద చర్య తీసుకుని మెడికల్ లైసెన్స్ని రద్దు చేయించేటటువంటి ఇది ఉంటుంది. అటుపక్క న్యాయస్థానాలు కూడా వెళ్తామని చెప్తున్నారు. అట్లని చెప్పకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వపు ఒత్తిడి ఉంటుంది అధికార పక్షపు ఎమ్మెల్యే కావడంతో. ఇది ఒక పెద్ద అయోమయానికి సంబంధించిన అంశం. ఫైనల్గా 164 స్టేట్మెంట్లు ఏమొస్తాయో చూడాలి.